హైదరాబాద్లో అక్రమదారులను గడగడలాడిస్తున్న హైడ్రా పొలిటికల్ రణానికి ఇంధనమవుతుందా? ముంపు నుంచి రాజధాని నగరాన్ని కాపాడుతుందని హైడ్రాను కాంగ్రెస్ వెనకేసుకొస్తుంటే ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తుందని హైడ్రాపై మండిపడుతున్నాయి విపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ. ఇంతకు ఎవరి కరెక్ట్? హైడ్రా ఎవరి పొలిటికల్ మైలేజ్ పెంచుతుంది? ఎవరిని డేంజర్లో పడేస్తుంది? ఒరిజినల్గా హైడ్రాపై ప్రజలేమనుకుంటున్నారు? తెలంగాణ రాజకీయానికి కేంద్ర బిందువుగా మారిపోయింది హైడ్రా. తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలు ఇప్పుడు మైలేజ్ కోసం హైడ్రా చుట్టూనే పావులు కదుపుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ కూడా హైడ్రా కేంద్రంగానే పొలిటికల్ యాక్టివిటీస్ను పెంచుతున్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే రాష్ట్రంలో మిగిలిన పొలిటికల్ యాక్టివిటీస్ అన్నీ హైడ్రాతో పక్కకెళ్ళిపోయాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలకు హైడ్రానే ఆయుధంగా మారింది. విపక్షాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న అధికార పార్టీ హైడ్రాను అస్త్రంగా ప్రయోగిస్తుంటే అధికార పక్షాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు కూడా హైడ్రాని ఆయుధంగా మలుచుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు హైడ్రా అక్రమదారుల్లో గుబులు పుట్టిస్తుండగా కూల్చి వేతలతో నష్టపోయిన వారికి అండగా నిలుస్తూ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి బీజేపీ, బీఆర్ఎస్. ఇందులోనూ బీజేపీ తరపున ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి హరీష్ దూకుడు పెంచుతూ హైడ్రాను టార్గెట్ చేస్తున్నారు. ఇలా 3 పార్టీలు హైడ్రానే ఇప్పుడు కేంద్ర బిందువుగా మారడం చర్చనీయాంశంగా మారుతుంది. హైదరాబాద్ నగరంలో ముంపు లేకుండా ఉండాలంటే చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించాలని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు ప్రాణం పోశారు. తొలుత కొద్ది మంది పెద్దల అక్రమణలను తొలగించి ప్రజల్లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న హైడ్రా కాలక్రమాల బడుగులు, మధ్యతరగతి వారి ఇళ్లను కూల్చివేస్తుండటంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ భవిష్యత్తుపై భరోసా కోసం హైడ్రా ఉండాల్సిందేనని భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా వల్ల రాజకీయంగా నష్టపోతామని మంత్రివర్గ సహచరులు చెబుతున్నా సీఎం వినలేదంటున్నారు. చెరువులు, నాలాల ఆక్రమించుకున్న వారు ఎంతటి వారైనా కూల్చివేయాల్సిందే అంటూ సీఎం దూకుడు చూపుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకే చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు కుటుంబానికి చెందిన భవనాలు సైతం నేలమట్టం చేశారు. ఇదే ఊపులో మాజీ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న జన్వాడ ఫామ్ హౌస్ కి కూడా నోటీసులు ఇచ్చేసింది హైడ్రా. అయితే ప్రతిపక్షాలను లొంగదీసుకోవడానికే హైడ్రా అంటూ మొదట్లో విమర్శలు చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఆ తర్వాత కొంత సైలెంట్ అయిపోయాయి. అయితే ఇప్పుడు హైడ్రా దూకుడు పెంచడం సామాన్యులు తిరుగుబడుతుండటంతో మళ్ళీ ప్రజల తరపున పోరాట పంత ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. ఎవరు అడ్డు చెప్పినా హైడ్రాకు అపరిమిత అధికారాలు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ అస్త్రాలను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి రేపుతుంది. ముఖ్యంగా ఎక్కడ కూల్చివేతలు ఉంటే అక్కడ క్షణాల్లో వాలిపోతున్న ఈటల రాజేందర్ ప్రభుత్వ వ్యతిరేకత పెంచేలా చాప కింద నీరులా వ్యవహరిస్తున్నారంటున్నారు. కొన్ని రోజులుగా ఇతర రాజకీయ కార్యక్రమాలను పక్కన పెట్టి ఈటల పూర్తిగా హైడ్రాపై యుద్ధానికే సమయం కేటాయిస్తున్నారని అంటున్నారు. ఈ ఇష్యూలో బీజేపీకి మైలేజ్ పెరుగుతుందనే అంచనాలతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఈటర్ను ప్రోత్సహిస్తూ మిగిలిన నేతలు కూడా బాధితుల తరపున పోరాడాలని పిలుపునిస్తుంది. ఇక మరోవైపు ఎంఐఎం నేతల భవనాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఇలా ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి పెంచుతుండగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ప్రజల గొంతు వినిపించేందుకు భారీ ప్రణాళిక రచిస్తోంది. ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాన్ని ఖాళీ చేయించాలనే ప్రభుత్వ లక్ష్యానికి సవాల్ విసురుతుంది. మూసీ నది తీరంలో పర్యాటక ప్రాజెక్ట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రయత్నిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం విదేశాల్లో పర్యటించి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను అంతర్జాతీయత నగరంగా తీర్చిదిద్దాలంటే మూసీని ప్రక్షాళించాలని భావిస్తున్నారు. అయితే మూసీ తీరంలో ఎక్కువగా పేదల ఇళ్లు నిర్మించుకుని నివసిస్తుండటంతో వారిని ఖాళీ చేయించడం సవాల్గా మారిందంటున్నారు. వీరిపైకి హైడ్రా బుల్డోజర్ వెళితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతుంది.
ఇప్పటికే మూసి తీరంలో సర్వే జరుగుతుండగా స్థానికుల తరపున పోరాటానికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు రంగంలోకి దిగారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రభుత్వంపై పోరాటానికి బీఆర్ఎస్ కు సరైన ఆయుధంగా హైడ్రా ఉపయోగపడే అవకాశం ఉందంటున్నారు. ఇక పాత నగరంలో హైడ్రా బాధితులతో హరీష్ చేతులు కలిపితే పార్టీకి మైలేజ్ పెరుగుతుందని అంచనాలో ఉంది గులాబీ దళం. ఇలా మూడు పార్టీల నేతలు హైడ్రా చుట్టూనే రాజకీయం చేస్తున్నారు. పాజిటివ్ టాక్ తో ప్రజల మనసు గెలవాలని కాంగ్రెస్ బాధితుల బాధను తెరపైకి తెచ్చి హైడ్రా నియంతగా వ్యవహరిస్తుందని నిరూపించేలా ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. మరి ఈ యుద్ధంలో అంతిమ విజేత ఎవరన్నది ఉత్కంఠ రేపుతుంది. మొత్తానికి టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారిన హైడ్రా మున్ముందు ఎలా వ్యవహరిస్తుందనేది చూడాల్సి ఉంది.